సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. విభేదాల నేపథ్యంలోనే దివంగత సాయన మనస్తాపంతో మృతి చెందారని కంటోన్మెంట్ సివిల్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఆరోపించారు. కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు వస్తే బీజేపీ ఓటులో ఉండదని స్పష్టం చేశారు. దళిత నియోజకవర్గంలో పదవిలో ఉన్న శాసనసభ్యుడికి కనీసం అధికారిక లాంఛనంతో అంత్యక్రియలు జరిపించకపోయారని రామకృష్ణ మండిపడ్డారు. కంటోన్మెంట్ లో మూసి ఉన్న రహదారులను తాము తెరిపిస్తే బీఆర్ఎస్ నేతలు ఏదో చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కంటోన్మెంట్ సమగ్ర అభివృద్ధికి 500 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రెస్ సమావేశం ఒక బాధ్యతతో పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు నేను గమనించిన ఏంటంటే, చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు అన్వారెంటెడ్ గా, అంటే ఏమి పని లేకుండా, ఏవైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో, అందరికన్నా డెలికేట్, అందరికన్నా సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే ఆర్మీది ఒక ఇష్యూ. ఈ రోజు నేను గమనించడం జరుగుతుంది, బీఆర్ఎస్ అనేక బీఆర్ఎస్ నుండి మన కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఒక లీడర్, బీఆర్ఎస్ ఇంకొక లీడర్, బీఆర్ఎస్ ఇంకో లీడర్, అట్లా ఒక 5-6 బీఆర్ఎస్ పార్టీలు అన్ని కూడా ఏవైతే ఇటీవల ఆర్మీ క్లోజ్ చేసి ఆ రోడ్స్ ఓపెన్ చేయడం జరిగిందో, ఎప్పుడైతే రోడ్లు మూసేస్తామని వచ్చినప్పుడు ఏకైక మెంబర్ నేను ఉన్నప్పుడు నోవాన్ పెట్టడం జరిగింది. అంత దమ్ము ధైర్యం ఉన్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అదేవిధంగా మా నాయకులు బండి సంజయ్ గారు మాట ఇచ్చారు రోడ్లు ఓపెన్ చేపిస్తాము అని, బ్లాంకెట్ చెప్పడం జరిగింది. నేను అనేక సందర్భాల్లో చెప్పినా